క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారందరికీ నాణ్యమైన పౌష్టిక ఆహారంతో కూడిన ఆహారం పెట్టడం జరుగుతుందని విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకటరావు తెలిపారు. మరింత సమాచారం మా 90 న్యూస్ ప్రతినిధి అందిస్తారు. కర్ఫ్యూ విధించిన తర్వాత వెంటనే లాక్డౌన్ ప్రకటించారు. అయితే 4 విడతలు లాక్డౌన్ పూర్తయి. ఇప్పుడు 5వ విడత లాక్డౌన్ నడుస్తుంది. సుమారు 72 రోజుల పాటు లాక్డౌన్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వర్స్ కూలీలు విదేశాల నుండి వచ్చిన వారికి క్వారంటైన్ సెంటర్లో విజయనగరం జిల్లాలో పెట్టవలసి వచ్చింది. అయితే ఈ క్వారంటైన్ సెంటర్కి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు గారు ప్రత్యేక అధికారిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎంతమందికి క్వారంటైన్ సెంటర్లో పెట్టారు, ఏ సౌకర్యాలు అందించారని చెప్పేసి ఆయన అడిగి తెలిసిన తర్వాత సస్పెక్టెడ్ కేసులు కానీ లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ క్వారంటైన్ సెంటర్స్లో పెట్టడం జరిగింది. జిల్లాలో సుమారుగా 124 క్వారంటైన్ సెంటర్స్ని ఇప్పటికే గుర్తించడం జరిగింది. వాటిలో సుమారు 10,000 బెడ్స్ని రెడీ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు 64 క్వారంటైన్ సెంటర్స్ని ప్రారంభించడం జరిగింది. ఆ వాటిల్లో సుమారుగా ఇంతవరకు 12,551 మంది వాళ్ళని మైగ్రెంట్స్ని మనం ఉంచడం జరిగింది. వాళ్ళలో ఇంతవరకు 10,241 మంది ఉంది డిశ్చార్జ్ అయ్యారు. సుమారుగా ఇప్పుడు 2,340 మంది ఇంకా క్వారంటైన్ సెంటర్స్లో కొనసాగుతున్నారు. ఈ క్వారంటైన్ సెంటర్స్లో వచ్చిన వారందరికీ కూడా పూర్తి స్థాయి సదుపాయాలు, వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ వెంటనే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేసి వారికి కనీస సౌకర్యాలు అయినటువంటి బ్రష్, పేస్టు, అదేవిధంగా టవల్, బెడ్ షీట్స్, బెడ్స్, అలాగే రోజు సపరేట్ మెను పెట్టి మెను ప్రకారం వారికి భోజనం సదుపాయాలు, అలాగే ప్రతిరోజు వారికి వైద్య తనిఖీలు చేయించడం జరుగుతుంది. ఈ విధంగా 14 రోజులు వారిని క్వారంటైన్ సెంటర్లోనే ఉంచడం జరిగింది. ఈ క్వారంటైన్ సెంటర్స్లో ఉండేటప్పుడు వారందరికీ కూడా మాస్క్స్, శానిటైజర్స్ ఈ విధానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శానిటేషన్ కార్యక్రమాలు అదేవిధంగా వీరికి వేసినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి సిబ్బందికి కూడా వారందరికీ గ్లౌజులు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి అక్కడ కూడా పూర్తి స్థాయిలో అందజేయడం జరిగింది. వీరు ఈ విధంగా 14 రోజులు గడిపిన తర్వాత వారికి మరొకసారి వైద్య పరిశీలన చేసి తనిఖీ చేసి వాటిలో ఎవరికైతే నెగిటివ్ వచ్చిందో వారందరికీ కూడా డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అంతేకాకుండా ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టుంటే ఆ పాజిటివ్ వచ్చిన చుట్టూ ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా ఈ క్వారంటైన్స్లో పెట్టడం జరుగుతుంది. అటువంటి వారికి కూడా క్వారంటైన్స్లో ఉన్నవారికి కూడా 14 రోజులు వారిని పూర్తి స్థాయిలో వారిని క్వారంటైన్లో పెట్టి అటువంటి 14 రోజులు అయిన తర్వాత 2 పరీక్షలు చేసి 2 పరీక్షల్లో కూడా నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే వారిని ఇంటికి పంపించడం. అదేవిధంగా ఇప్పుడు ఇంకెవరైతే ఇప్పుడు లాక్డౌన్ మరింత సడలించిన తర్వాత ఇతర రాష్ట్రాలు, ఉదాహరణకి గుజరాత్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఉన్నటువంటి ఏరియాల నుంచి వచ్చినటువంటి సిబ్బందికి వారికి పూర్తి స్థాయిలో క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది. వారి క్వారంటైన్లో 7 రోజులు గడిపిన తర్వాత టెస్ట్లు జరిపి ఇంటికి పంపించింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లేక దేశాల నుంచి ఎయిర్బోర్న్ ప్యాసింజర్స్, విమానాల ద్వారా వచ్చిన వారికి కూడా వారికి 7 రోజులు పెయిడ్ క్వారంటైన్ లేదా గవర్నమెంట్ క్వారంటైన్ వాటిల్లో ఉంచి వారిని కూడా తనిఖీ చేసిన తర్వాత వెనక్కి పంపించడం జరుగుతుంది. వీటిలో 60 సంవత్సరాలు దాటిన వారికి, 10 సంవత్సరాల లోపల ఉన్న వారికి, అదేవిధంగా డిసీజెస్తో బాధపడే వారికి, గర్భిణీ స్త్రీలకు పూర్తి స్థాయిలో వారికి మినహాయింపుంది. అటువంటి వారందరినీ కూడా టెస్ట్ చేసి వారి ఇంట్లో పంపించడం జరుగుతుంది. ఈ 5 పైన పెట్టుకున్నటువంటి 5 లేదా 6 నుంచి వచ్చిన వాళ్ళకి, తప్పించి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి ఇక్కడే స్వాబ్ కలెక్ట్ చేసి వాళ్ళని ఇళ్ళకి మాత్రం డైరెక్ట్గా పంపించి 14 రోజులు క్వారంటైన్ సెంటర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళలో కూడా 14 రోజులు హౌస్ క్వారంటైన్ కూడా ఖచ్చితంగా ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాలు, పోలీస్ విభాగం, అదేవిధంగా రెవెన్యూ విభాగం, పంచాయతీరాజ్ విభాగం ద్వారా వారు 14 రోజులు ఇళ్ళలో హౌస్ క్వారంటైన్ ఉండేటట్టు ఖచ్చితంగా అమలు చేసి వారిని 14 రోజుల తర్వాత మరొకసారి వైద్య తనిఖీ చేపట్టడం ద్వారా కోవిడ్ అనేది వైరస్ని జిల్లాలో నియంత్రించడంలో సఫలీకృతంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని చెప్పడం సంతోషిస్తుంది.